సో మనకి ఇప్పటి వరకు కూడా సుధీర్ అన్న చేస్తున్న వాంటెడ్ పండుగాడు గాలుడు కాళింగ శాస్త్ర సో ఈ మూడు సినిమాలు కూడా సుధీర్ అన్న కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలబోతున్నాయండి. సో ప్రతి ఒక్క సినిమా కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ అయితే చూపించబోతుంది అన్నమాట. సో ఇప్పటి వరకు కూడా మనకి వాంటెడ్ పండుగాడులో రెండు సాంగ్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ గాలుడు సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో దాని తర్వాత ఇప్పటి వరకు కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒకే ఒక సినిమా ఏంటి అంటే అది కాళింగ శాస్త్ర. సో బేసిక్గా కాళింగ శాస్త్ర మూవీ కోసం అయితే ప్రతి ఒక్క అభిమాని కూడా ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉన్నారండి. సో దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ షూటింగ్ అనేది జరుగుతూనే ఉంది. సో మధ్య మధ్యలో కొంచెం కరోనా సిచ్యువేషన్ వల్ల స్టాప్ అయినప్పటికీ కూడా మళ్ళీ పునరావృతంగా చేసుకుని అన్నీ కూడా సక్రమంగా అయితే తీర్చిదిద్దుకున్నారండి. సో మొత్తం ఎక్కువ శాతం టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే ఈ సినిమాకి పనిచేయాల్సి ఉందని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మనకి కాళింగ శాస్త్ర మూవీకి సంబంధించి ఫోర్త్ సాంగ్ అయితే రిలీజ్ చేయడానికి అయితే వీరంతా కూడా సన్నాహాలు చేస్తున్నారంట. సో ఎందుకంటే అరుణ్ విక్రాల గారు చేరకెక్కబోతున్న ఈ సినిమా అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గాను థ్రిల్లర్గానే అయితే తెరక పోతున్నారండి. అండ్ బేసిక్లీ సుధీర్ అన్న ఈ సినిమాలో అయితే ఒక పవర్ఫుల్ ఆఫీసర్గా అయితే కనిపించబోతున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి మనకి కాళింగ శాస్త్ర నుంచి ఫస్ట్ సాంగ్ని అయితే రిలీజ్ చేయడానికి అయితే అన్ని సన్నాహాలు కూడా సిద్ధమైపోయాయి. సో ఈ సినిమాలో డాలీషా గారు అండ్ అదేవిధంగా సుధీర్ అన్న ఉన్న ఒక పిక్ని అయితే రిలీజ్ చేసి సాంగ్ అనేది కమింగ్ సూన్ అని చెప్పేసి పెట్టారనమాట. సో బేసిక్గా ఈ సాంగ్ అనేది తొందరలోనే రాబోతుందండి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకునేది ఏంటంటే సుధీర్ అన్న సినిమాలు వెండితెర మీద చూడాలని చెప్పేసి కోరుకుంటూనే ఉంటారండి. సో అలాంటి సందర్భంలోనే మనకి ఇక్కడ వాంటెడ్ పండుగాడు కానీ కాళింగ శాస్త్ర కానీ గాలుడు మూవీ కానీ సో ఈ మూడు మూవీస్ కూడా ఈ సంవత్సరంలోనే మొత్తం కూడా రిలీజ్ చేస్తారండి. సో దసరా దీపావళి సో ఇలా ఒక పండుగలకైతే సినిమాలు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వెయిట్ అండ్ సీ, ఎందుకంటే కాళింగ శాస్త్ర మూవీ నుంచి ఫోర్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది మ్యాటర్. జై హింద్.